నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోలార్ ఎనర్జీపై సెయింట్ థామస్ ఇంజనీరింగ్ కాలేజీలో ముగిసిన 2 రోజుల వర్క్షాప్. చీరాల మండలం గాంధీనగర్ సచివాలయాన్ని తనిఖీ చేసిన తహసీల్దార్ జె ప్రభాకర్ రావు. దళిత క్రైస్తవులకు వైసీపీ అసెంబ్లీ సీట్లు కేటాయించాలని ప్రజావేదిక దళిత క్రైస్తవ జేఏసీ డిమాండ్. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలన్న ఎస్ఎఫ్ఐ బాపట్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మనోజ్ ఆర్య. మత్స్య సంపద యోజన పథకం అమలుపై ప్రకాశం జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ దినేష్ కుమార్. ఒంగోలులో రెడ్ క్రాస్ రక్త సేకరణ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్. సోలార్ ఎనర్జీ సిస్టంపై 2 రోజుల పాటు చీరాల సెయింట్ థామస్ ఎటానమస్ ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్షాప్ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. ట్రిపుల్ ఈ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు 2 రోజుల వర్క్షాప్ జరిగిందని ప్రిన్సిపల్ డాక్టర్ మొయిదా వేణుగోపాలరావు తెలిపారు. హైదరాబాద్ గ్రీన్ వియాన్ టెక్నాలజీస్ సహకారంతో నిర్వహించినట్లు తెలిపారు. గ్రీన్ వియాన్ టెక్నాలజీస్ మేనేజర్ బి పురుషోత్తం సోలార్ ఎనర్జీ సిస్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారని ట్రిపుల్ ఈ హెచ్ఓడి డాక్టర్ ఎస్విడి అనిల్ కుమార్ తెలిపారు. సోలార్ ఎనర్జీ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ను తీసుకుని వివిధ ప్రయోగాలు నిర్వహించినట్లు మెకానికల్ హెచ్ఓడివి లక్ష్మీనారాయణ తెలిపారు. ట్రిపుల్ ఈ నుండి డాక్టర్ జి కళాధర్, మెకానికల్ విభాగం నుండి ఎం సురేష్ కుమార్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లుగా వ్యవహరించారని తెలిపారు. చీరాల మండలం గాంధీనగర్ సచివాలయాన్ని తహసీల్దార్ జె ప్రభాకర్రావు తనిఖీ చేశారు. నూతనంగా నిర్మాణం జరుగుతున్న సచివాలయం, హెల్త్ సెంటర్, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ భవనాలను పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందజేయడంలో సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. చీరాల హరీష్పేటలోని చర్చినందు దళిత క్రైస్తవులు మరియు సంఘ కాపరులు సమావేశం నిర్వహించారు. ప్రార్థన అనంతరం ప్రజావేదిక క్రిస్టియన్ జేఏసీ ఆధ్వర్యంలో 1998 మెమోపై చర్చించారు. మెమోను వెంటనే రద్దు చేయాలని తీర్మానించారు. వీరిలో అత్యధికులు దళిత క్రైస్తవులు కాబట్టి ఈసారి దళిత క్రైస్తవులకు అసెంబ్లీ సీట్లు కేటాయించాల్సి ఉందని కోరారు. వైఎస్ఆర్సీపీకి గంపగుత్తుగా దళిత క్రైస్తవులు ఓట్లు వేస్తున్నారు కాబట్టి వైసీపీ దళిత క్రైస్తవులకు ఎందుకు సీట్లు ఇవ్వరని ప్రశ్నించారు. ప్రతి చర్చిలో సమావేశాలు ఏర్పాటు చేసి క్రైస్తవులను చైతన్యం చేయాలని కోరారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నాయకులు బాపట్ల మండలం వెదుళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఎస్ఎఫ్ఐ బాపట్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మనోజ్ ఆర్య మాట్లాడుతూ, గ్రామంలో కొంతమంది వ్యక్తులు పాఠశాల కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దీని కారణంగా పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయన్నారు. పాఠశాలలో పూర్తి స్థాయిలో తరగతి గదులు లేక చెట్ల కింద చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వర్షం వస్తే విద్యార్థులు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వెదుళ్లపల్లి చుట్టుపక్కల 8 పంచాయతీల నుండి దాదాపు 700 మంది విద్యార్థులు పాఠశాలలో చదువుకుంటున్నారని తెలిపారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు సహకరించాలని కోరారు. 400 మంది బాలికలు ఉన్న పాఠశాలలో కనీసం మరుగుదొడ్లు కూడా లేకపోవడం ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. నాడు నేడు పథకం పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయిందని ఆరోపించారు. ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము సందర్శించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 6, 7, 8 తరగతి చదివేటువంటి విద్యార్థులు తరగతిలో క్లాస్ రూమ్స్ బయట చెట్ల కింద కూర్చొని చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికీ తరగతి కట్టించడానికి స్థలం వివాదం కోర్టులో పెండింగ్ ఉందనే కారణంతో నాడు నేడు కింద పనులు చేయడం అనేది ఆపేశారు. అంతేకాదు, దాదాపు ఇక్కడ 300 నుంచి 400 మంది కేవలం ఆడపిల్లల వరకే ఉన్నప్పటికీ కూడా కనీసం నిబంధనలకు అనుగుణంగా టాయిలెట్స్ లేకపోవడం, ఉన్నటువంటి టాయిలెట్స్ వారికి సరిపోకపోవడంతో విద్యార్థులని ఇబ్బందులు పడుతున్నారు. తరగతి గదుల నుంచి బయటకు వచ్చి చెట్ల కింద చదువుకునే క్రమంలో
వర్షం పడినా సరే వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా విద్యార్థులు ఇబ్బందులుగా పరిగణించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు ఎవరైతే స్థలం కోసం వివాదం చేస్తున్నటువంటి పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా విద్యార్థుల చదువుని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఈ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించాలి, ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కోసం వారందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము కోరుకుంటున్నాం. వెదిలపల్లిలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సరైన క్లాస్రూములు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఏదైతే పూజారి వరం ఇచ్చిన దేవత వరం ఇచ్చిన పూజారికి అనుగ్రహించేది సామెత ఉందో దానికి అనుగుణంగా ఇక్కడ డబ్బులు ఉండి స్థలం ఉండి క్లాస్రూమ్లను కట్టుకోలేని పరిస్థితుల్లో ఈ స్కూలు ఉండి విద్యార్థులు క్లాస్రూమ్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు జోక్యం చేసుకుని వెంటనే ఈ స్థల వివాదాన్ని వెంటనే వాళ్ళతో మాట్లాడి ఈ స్కూల్కి ఒక మహర్దర్శి తీసుకురావాలని, పిల్లల సంఖ్యకు అనుగుణంగా క్లాస్రూమ్ల నిర్మాణానికి సహకరించాలని ఎస్ఎఫ్ఐగా అధికారులు కోరుతా ఉన్నాం. లేని పక్షంలో అధికారుల దగ్గరికి వచ్చి ఆందోళన చేయాల్సిందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మత్స్య సంపద యోజన పథకం అమలుపై ప్రకాశం జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో మత్స్యకార గ్రామాల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాల తీరును అడిగి తెలుసుకున్నారు. అధికారులకు పథకాల అమలుపై సూచనలు చేశారు. మెరైన్ మూమెంట్ ఆఫ్ అంటారు, అది సముద్రంలో పెడితే అక్కడ ఏమంటుందంటే ఈ అలలకు వచ్చేసి పూర్తిగా మనం ఒకసారి పైలట్ చేస్తాం సార్ చిన్నగా చేసి అసలు గ్రోత్ రాలేదు సార్. చిన్న అదేమంటున్నారంటే సెలనిటి కాన్సన్ట్రేషన్ ఉండదు సార్, జనరల్ ఏంటంటే ఫ్రెష్ వాటర్ ఎప్పుడన్నా వదిలినా లేకుంటే ఎప్పుడన్నా మెరైన్ వాటర్ ఎక్కువ వస్తే ఎక్కువ సెలనిటీ ఉండడం వల్ల ప్రకాశంలో చేస్తున్నాం కాబట్టి గతంలో చేసాం కాబట్టి స్టేట్ ఎక్కడ లేదు మన ఈ స్కీమ్స్ వచ్చాయి అని చెప్పి మనం ఈ ఫార్మేట్ ద్వారా అందరికి చెప్పిన సార్. సో ఇది ఇప్పుడు అప్రూవల్ తీసుకోవాలి సార్, 2025 మిగిలిపోయిన డొమెస్టిక్ మార్కెట్ ఉంది ఫిష్కి యూస్ కదా దీంట్లో మనం టీ పెట్టుకోవచ్చు సార్, తర్వాత కోక్ పెట్టుకోవచ్చు, తర్వాత చికెన్ కూడా ఇట్లా పెట్టుకోవచ్చు సార్. చాలా మంది రెస్టారెంట్స్ కూడా వస్తున్నారు, మేము వస్తున్నారు.
డిసిసిబి బ్యాంక్ లో కూడా లోన్ తయారైంది సార్ డిపార్ట్మెంట్ పెన్షన్ టైప్. సో అక్కడ నుంచి మనం వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకుంటే అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళ లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది సార్. మనకు 96 దాకా జనరల్ ఉన్నాయి, ఎస్సీస్ 30, ఎస్టీ 12, ఉమెన్ 7 ఉన్నాయి సార్, 145. ఎక్కడ కూడా మనం పర్సంటేజ్ కూడా డ్యూరేషన్ కాకుండా అదే విధంగా ఉంది సార్. సార్ ఈసీ పర్మిషన్ ఉంది సార్. సో టోటల్ 232 అప్లికేషన్స్ ఈరోజు అప్రూవ్ ఫర్ డిఎల్ఎస్ ఉంది. నెక్స్ట్ ఇది సార్ యాక్చువల్గా డొమెస్టిక్ మార్కెట్ నుంచి సోర్సింగ్ నుంచి మనకు తర్వాత వెయింగ్ మిషన్ ఉండాలి, తర్వాత అవి కూడా సార్ ఇది లాంగ్ సార్. సో కానీ వెయ్యికి సాధనం వస్తున్నారు సార్, 100 ఆర్డర్ చూసి ఇంపోర్ట్ నుంచి ఒక డిఫరెంట్ వెరైటీస్. నెక్స్ట్ ఇది డిఫరెంట్ వెరైటీస్ మనం అక్కడ షాప్లో ఫిషాం, అది రొయ్యలు కూడా కర్రీ కూడా చేస్తూ ఏర్పడదు సార్. మ్యారినేటెడ్ ఫిష్ డిఫరెంట్ వెరైటీస్ అంటే ఒకే చోట లైట్ ఫిష్ ఉంటుంది, వెరైట్ ఫిష్ ఉంటుంది, ఫ్రెష్ ఫిష్ ఉంటుంది, ఫ్రోజన్ ఫిష్, ఇది సార్ డిఫరెంట్ వెరైటీస్. ఈ వెరైటీస్ అన్ని అందులో అవైలబుల్ ఉంటుంది సార్. ప్రొడక్ట్స్ ట్రెడిషనల్ కోక్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ చికెన్తో పాటు ఈ ఇడ్లీతో పాటు కొన్ని వెరైటీస్ కూడా కామన్ జరుగుతుంది సార్. ఇట్లా కట్లెట్స్ ఇట్లాంటివి. నెక్స్ట్ ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో రక్త సేకరణ వాహనానికి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న క్షతగాత్రులు, ఇతర రోగుల ప్రాణాలు కాపాడేందుకు రక్తం నిల్వలు ఎంతో అవసరం ఉందన్నారు. అలాంటి రక్తం సేకరణకు రెడ్ క్రాస్ వాహనం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రకాశం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గౌరవ కలెక్టర్ గారి పర్యవేక్షణలో జిల్లాకి రెడ్ క్రాస్ సొసైటీ అంటే చైర్మన్ గారు కలెక్టర్ గారు, మిగతా ప్రెసిడెంట్ ఉంటారు, ఇతర సభ్యులు ఉంటారు. ఉన్నప్పుడు బ్లడ్ డొనేషన్ అనే దానికి చాలామంది రక్తాన్ని ఇవ్వాలనేది దాతలు చాలామంది ఉన్నారు. బట్ ఎవరైనా వాళ్ళు ఇవ్వాలని అనుకున్నప్పుడు వసతులు అనేది లేనందువల్ల మన ప్రకాశం జిల్లా యూనిట్ వారు, రెడ్ క్రాస్ యూనిట్ వారి దగ్గరికి వెళ్ళి డోనర్స్ దగ్గర నుంచి రక్తం తీసుకురావటం వల్ల కొంత ఆలస్యం అనేది జరుగుతున్నందు వల్ల ఒక అంబులెన్స్ అనేది ఎక్విప్మెంట్ ఉంటే బాగుంటుందనే గౌరవ కలెక్టర్ గారు మమ్మల్ని అడిగిన మీదట ఎంపీ నిధులతో 630,000 రూపాయలతో ఈ అంబులెన్స్ అనేది కూడా దాన్ని మనం ప్రక్రియ మనం కొనుగోలు చేయడం కూడా చేసాము. ఈరోజే దాన్ని మనం ఇనాగ్రేట్ చేసుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టుగా కూడా బ్లడ్ ఈజ్ రిక్వైర్డ్ నౌ ఫర్ ఎవ్రీబడి. ప్రకాశం జిల్లాలో కూడా యాక్సిడెంట్ కేసెస్ ఉన్నాయి, లేకపోతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరమైన కూడా ఎక్కువ కేసులు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. అంటే ప్రతి దానికి ఆపరేషన్ చేస్తున్నప్పుడు బ్లడ్ ఎక్స్ట్రా బ్లడ్ ఇవ్వాలనేది, అంటే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఇవ్వాలని అనుకుంటే కొంతవరకు కొన్ని ఇబ్బందులు ఉంటున్న బట్టి మన దగ్గర సెగ్రిగేట్ చేసిన బ్లడ్ అనేది పూర్తిగా కూడా అవైలబిలిటీ ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా కూడా అదర్వైజ్ ఈ ప్రైవేట్ బ్లడ్ ఆపరేటర్స్ దగ్గర నుంచి మనం ఎక్కువ రేటు పెట్టుకొని తీసుకోవాల్సిన ఇబ్బందులు గునిగాడుతున్న ప్రజల సమయంలో ఇప్పుడు ఇంకా గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టుగా కూడా చైర్మన్ ఆఫ్ ఇండియన్ రెడ్ క్రాస్ అంటే మన ఆంధ్ర యూనిటీ శ్రీధర్ రెడ్డి గారు అయితే ఒక ప్రత్యేకంగా మన వారందరికీ కూడా ఇక్కడ మన ప్రెసిడెంట్ గారు ప్రకాష్ ఉన్నారు, వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, మన రాఘవ ఉన్నారు, ప్రసన్న ఉన్నారు, అందరు కూడా అందరి ఆధ్వర్యంలో ఒక 1 కోటి రూపాయల వరకు సెగ్రిగేషన్ ఎక్విప్మెంట్ని కూడా ఇవ్వడం అనేది మనం ప్రత్యేకంగా ఆ శ్రీధర్ రెడ్డి గారిని కూడా మనం అంతా ప్రకాశం యూనిట్ వారందరూ కూడా అభినందిస్తూ ఇంకా కొంత అంటే ఇంకో 15-20 లక్షల రూపాయలు అనేది ఎక్విప్మెంట్ అనేది కూడా వస్తే మనం పూర్తిగా మనకి ఇక్కడ అవసరమైనంత వరకు అన్ని సెగ్రిగేషన్లు చేసి ఈ ప్లాస్మా టు ప్లాస్మా అయినా కూడా అన్ని రకాలు బ్లడ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఒక డ్రాప్ కూడా వేస్ట్ కాకుండా దాన్ని పూర్తిగా ఉపయోగించుకునే కార్యక్రమాన్ని మనం అందరూ కూడా చూడబోతున్నాం. అందుకు గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇంకా మరలా కూడా దీనిని ఒకసారి రివ్యూ కూడా పెట్టుకొని ఇంక ఏ ఎక్విప్మెంట్ అవసరం ఉన్నాయనేది కూడా దానికి ఎవరన్నా
సిఎస్ఆర్ నుంచో దాతలు ఏమైనా ఉంటున్నారో లేక ఏ విధంగా దాని ఫండ్ రైజింగ్ విషయం అనేది కూడా మరలా ముందుకెళ్లే కార్యక్రమాన్ని కూడా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేస్తామని కూడా తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇవాళ ఎంపీ ల్యాడ్స్ కింద గౌరవ స్థానిక ఎంపీ గారు మాగుంటి శ్రీనివాసులు గారు మన రెడ్ క్రాస్ సంస్థకి ఒక అంబులెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ అంబులెన్స్ మనం రెడ్ క్రాస్ వాళ్ళు డ్యూరింగ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్కి వివిధ లొకేషన్స్కి వెళ్ళి డాక్టర్స్ తీసుకువెళ్ళి అక్కడే క్యాంప్ జరిపి అక్కడ నుంచి ఈ బ్లడ్ యూనిట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ బ్లడ్ స్టోరేజ్ లొకేషన్స్కి తీసుకురావడానికి ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు దాకా ఇలాంటి వసతులు లేని వలన మనం పిల్లలందరూ కూడా ఇక్కడ ఒంగోలు నగరానికి తీసుకువచ్చేసి ఇక్కడ వాళ్ళకి బ్లడ్ డొనేషన్స్ క్యాంప్ చేయడం జరిగింది. దానివలన మనకి ఒకే టైంలో ఎక్కువ మంది వచ్చేసి బ్లడ్స్ పాడైపోవడం వలన మనం ఎప్పటికప్పుడు కావాల్సిన ఫ్రెష్ బ్లడ్స్ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది. సో ఈ రెడ్ క్రాస్ ఇప్పుడు వాళ్ళు చేసిన ప్రయత్నం వలన ఎంపీ గారు ఇది చాలా మంచి మనసుతో ఒక 6 lakhs వర్త్ ఉంటున్న ఒక అంబులెన్స్ మనకి ఇవ్వడం జరిగింది. దీనివలన ఇక్కడ నుంచి అట్లీస్ట్ 6 hours లోపల్లో ఎక్కడెక్కడ వెళ్ళవచ్చో అక్కడ డిఫరెంట్ లొకేషన్స్లో స్కూల్స్ కాలేజెస్ మరి ఎనీ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఈ బ్లడ్ డొనేషన్స్ క్యాంప్ జరిపి అక్కడ నుంచి మన జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఈ బ్లడ్ తీసుకువచ్చేసి మనం స్టోర్ చేసుకోవడానికి వీలుంటుంది. ఇది మాత్రమే కాకుండా స్టేట్ హెడ్ క్వార్టర్స్ నుండి ఒంగోలు నగరానికి ఆఫ్టర్ పర్సిస్టెంట్ రిక్వెస్ట్ తర్వాత మనకి బ్లడ్ కాంపోనెంట్స్ సెగ్రిగేషన్స్ యూనిట్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా 1 crore విలువైన ఎక్విప్మెంట్స్ మన ఒంగోలు నగరానికి రావడం ఇదే ఫస్ట్ టైము. ఇది చాలా ఒక మంచి విషయము. ఎందుకంటే ఇప్పుడు దాకా హోల్ బ్లడ్ తర్వాత ఈ బ్లడ్ కాంపోనెంట్స్ మనం సెగ్రిగేట్ చేసుకొని చేయాలంటే మనం గుంటూరు కానీ నెల్లూరు కానీ వెళ్ళి అక్కడ నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు స్వయంగా ఎంటైర్ ఇంతబత్త జిల్లాకి బ్లడ్ కాంపోనెంట్స్ కూడా మనం రెడ్ క్రాస్ ద్వారా ఇక్కడే సెగ్రిగేట్ చేసేసి కావాల్సిన ప్లాస్మా కానీ ఆ బ్లడ్ ఆర్బీసీస్ కానీ డబ్ల్యూబీసీస్ కానీ ప్లేట్లెట్స్ కానీ ఇదన్నీ సెగ్రిగేట్ చేసి పంపించడం ఒక విషయము త్వరగా ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయడానికి ఉన్నాము. అది వచ్చిన తర్వాత మనకి ప్రకాశం ప్రజలకి ఖచ్చితంగా అది చాలా ఉపయోగపడుతుంది. పేదవాళ్ళు బయటకు వెళ్ళి ఇక ఎక్కువ డబ్బు ఇచ్చేసి తీసుకోవాల్సిన పరిస్థితి లేకుండా రెడ్ క్రాస్ సంస్థ ద్వారా వాళ్ళందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో తక్కువ ధరల్లో వాళ్ళకి అన్నీ కూడా దొరకడం జరుగుతుంది. సో ఇట్లాంటి ఒక మంచి విషయంకి ఏర్పాటు చేసిన మన గౌరవ ఎంపీ గారికి మరొకసారి ధన్యవాదాలు అండ్ అభినందనలు తెలుసుకొని రెడ్ క్రాస్ సంస్థ ఇంకా వాళ్ళకున్న సర్వీసెస్ ఇంకా త్వరగా స్టార్ట్ చేసి ప్రజలకి ఉపయోగంగా తీసుకురావాలని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సోలార్ ఎనర్జీపై సెయింట్ థామస్ ఇంజనీరింగ్ కాలేజీలో ముగిసిన 2 రోజుల వర్క్షాప్. చీరాల మండలం గాంధీనగర్ సచివాలయాన్ని తనిఖీ చేసిన తహసీల్దార్ జె ప్రభాకర్ రావు. దళిత క్రైస్తవులకు వైసీపీ అసెంబ్లీ సీట్లు కేటాయించాలని ప్రజావేదిక దళిత క్రైస్తవ జేఏసీ డిమాండ్. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలన్న ఎస్ఎఫ్ఐ బాపట్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మనోజ్ ఆర్య. మత్స్య సంపద యోజన పథకం అమలుపై ప్రకాశం జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ దినేష్ కుమార్. ఒంగోలులో రెడ్ క్రాస్ రక్త సేకరణ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి DN5.